गुड मॉर्निंग चिल्ड्रन्स मनम इंत प्रीवियस क्लास पीरियड फोर्थ डिस्कस पाइंट्स चलता इंदो पीरियड फोर्थ मैं घर्षण अनेट घर्षण बला मैं ने घर्षण बलमेंटे वस्तु वेरक वस्तु उपरीतल पै चल में उसे आ चलना निरोधे बला घर्षण अना अंत और वस्तु भूमि वस्तु कार बैक प्रयाणमेंटे वेगम अंटे अभी गमन उंटे आ गमना आपे दाने मैं घर्षण बलमान ने घर्षण बलम को एग्जापल बंती ने दौरी को सपटे आगे मन बाल थ्रो चुड़ अभी कोई सब तरह आगे अल्ले सैकिल तो कड़ आपे को सी आगे तरवा विविध तलाल पै बंति गमना परशी नैक्स्ट कृत्रिम ऐक्टिविटी विविध तलाल पै अंटे तला वेरवे मनम मूड़ी कॉर्पोरेट तीसुकुन्नामु गर्कु तलम रोड दांबर रोड वेसुकुन्नामु इंकोकटि नुन्नंट रोड अंटे सीसी रोड वेसुकुन्नामु मूडु प्रदेशालालो मनमु ओक बंतिनि ओके वेगंतो अंटे ओके बलंतो प्रयोगिंचिनप्पुडु ओके बलानि प्रयोगिंचिनप्पुडु आ बंति वेगालु वेरुवेरुगा उन्नायि कॉर्पोरेट लो तक्कुवगा उंदि नुडु तलंपै एक्कुवगा उंदि अंटे वीटिकि घर्षण अनेटुवंटिदि कॉर्पोरेट कि एक्कुव उंदन्नटुवंटिदि ई कृत्यंलो मनं नेर्चुकुन्नाम ई कृत्यंलो मनं एं नेर्चुकुन्नामु कॉर्पोरेट घर्षण एक्कुव उंदि नुन्नट तला घर्षण तक ना अटने नैक्स्ट इंकोटे ने वाल तलम पै एटवाल चक्को लेकिन पैड दीको दाने मूड वस्तु उचनामेंटे इरेजर उचना मंच मुक्का उचना इंकोटी रूपाई काय मूडी आ ट्रेन को कदलीस्ते मूड प्रयाणी का एट्ला प्रयाणी डिफरेंट प्रयाणी अंदर इरेजर तक प्रयाणी मंच मुक्का एक्व प्रयाणी దీని బట్టి ఈ యాక్టివిటీని బట్టి మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇందులో మనకు ఎరేజర్కు ఘర్షణ ఎక్కువ ఉంది మంచు ముక్కకు ఘర్షణ తక్కువ ఉందని నేర్చుకుందాం ఇందులో ఎరేజర్కు ఘర్షణ ఎక్కువ మంచు ముక్కకు ఘర్షణ తక్కువ రూపాయి కాయనికేమో రెండుటి మధ్య ఉందని నేర్చుకుందాం ఈ కృత్యం ఒకటి ఈ రెండు కృత్యాలు ఆ ఘర్షణ నిర్వచనాన్ని మనకు పీరియడ్ 4th లో ఎవరైనా మిస్ అయిన స్టూడెంట్స్ ఉంటే కూడా మళ్ళీ ఒకసారి రాసుకోండి తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ టెక్స్ట్ బుక్ తీయండి తీస్తే ఇందులో మనకు నెక్స్ట్ సిలబస్ ఏముందో చూద్దాము నెక్స్ట్ సిలబస్ మనకి ఏముందంటే మనకు ఈ అభిలంబ బలం అంటే నేర్చుకుందాం ఈ అభిలంబ బలము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అభిలంబ బలం గురించి ఉంది ఇది ఒకసారి చదవండి చదివిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ తన్యత బలం అంటే ఉంది ఇది నెక్స్ట్ పీరియడ్ లో మనం చూద్దాం ఇప్పుడు ప్రెజెంట్ ఏంది అభిలంబ బలం అంటే దాని గురించి చూసుకుందాం ఈ అభిలంబ బలం నౌ పీరియడ్ 5th అభిలంబ బలము మీరు ఫస్ట్ అక్కడ కొద్దిగానే మనము చెప్పుకున్నటువంటి పాయింట్స్ ను మొదట వినండి విన్న తర్వాత ఒకసారి మ్యూట్ లో పెట్టండి పెట్టి తర్వాత మీరు ఏం చేయండి నోట్స్ రాసుకోండి నౌ పీరియడ్ 5th వెల్కమ్ తీ నోట్ బుక్ తీయండి పెన్ తీయండి పెన్సిల్ తీయండి అభిలంబం నెక్స్ట్ టాపిక్ మనకి ఏంటంటే అభిలంబ బలము ఈ అభిలంబ బలము మనకు బలాలు అన్నప్పుడే రెండు రకాలు ఉంటాయి అందులో ఒకటి స్పర్శ బలాలు ఒకటి క్షేత్ర బలాలు తెలుసు ఈ స్పర్శ బలాల ఒకట కండర బలము ఘర్షణ బలము అభిలంబ బలము తదితరులు వి ఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ కండర బలం గురించి మనం నేర్చుకుందాము ఘర్షణ బలం గురించి నేర్చుకుందాం ఇప్పుడు మూడోది ఏదైతుందో ఈ అభిలంబ బలం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం అభిలంబ బలం అంటే మనకు బలాలు రెండు రకాలు స్పర్శ బలాలు ఇంకోటి క్షేత్ర బలాలు ఉంటాయి అందులో ఫస్ట్ స్పర్శ బలాలు ఈ స్పర్శ బలాలలో మూడోది ఏదైతుందో అభిలంబ బలము ఈ అభిలంబ బలం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం ఇక్కడ చూడండి ఒక టేబుల్ ఉంది ఈ టేబుల్ పైన ఒక బుక్ ఉంది ఈ బుక్ కింద పడకుండా ఈ టేబుల్ ఏం చేస్తుంది ఆపుతుంది అని మనకు తెలుసు అంటే ఈ బుక్ అనేటువంటిది టేబుల్ ఆపుతుంది టేబుల్ తీసేస్తే బుక్ అనేటువంటిది ఆటోమేటిక్గా కింద పడుతుంది ఇందులో మరి ఇక్కడ పైకి ఉన్నటువంటి బలాన్ని ఏమంటాం కిందికి ఉన్న బలాన్ని ఏమంటాం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమంటాం ఏ వస్తువు బుక్కు ఏది ఆపుతుంది ఈ టేబుల్ పైకి ఉన్నటువంటి బలాన్ని ఏమంటాం ఇవన్నీ ఇప్పుడు మనము డిస్కషన్ చేద్దాం ఇక్కడ సేమ్ ఒక టేబుల్ ఉంది టేబుల్ మనం ఏం చేసాం బుక్స్ పెట్టడం జరిగింది జరిగింది ఇక్కడ కొన్ని టేబుల్ తీసుకున్నాం టేబుల్ మీద మనము బుక్స్ పెట్టాము పెట్టి ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ భాగాన్ని అంటే రెండు ఎక్కడైతే మనకు ఒకదానికొకటి టచ్లో ఉన్నాయో స్పర్శలో ఉన్నాయో దీన్ని మనం ఏమంటామంటే తలం అంటాం అంటే రెండు ఒకదానికొకటి ఆనుకొని అంటే టచ్లో ఉన్నటువంటి స్పర్శలు ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే తలము అంటాం ఇప్పుడు ఈ తలానికి మనకు పై అంటే ఇప్పుడు ఇది ఒక లంబాన్ని ఇట్లా గీసుకున్నప్పుడు దీన్ని ఇట్లా గీత తలాన్ని గీసినప్పుడు ఈ రేఖని కొంచెం పొడిగించాం అనుకోండి ఇప్పుడు ఏమైతే అంటే ఇవి రెండు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి అంటే మనకు లంబకోణ త్రిభుజం అంటే మనకు తెలుసు కదా లంబకోణ త్రిభుజం అంటే ఇట్లా ఉంటుంది ఇది లంబకోణ త్రిభుజం అంటాం అంటే ఈ రెండు రేఖలు కూడా ఎంత ఉంటాయి అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంటాయి ఇది
ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. దీని లంబం అంటాం, అంటే లంబకోణ త్రిభుజం లోపల అవి రెండు లంబాలు కాబట్టి ఇక్కడ దీని కూడా ఏంటంటే ఈ తలాన్ని మనము తీసుకుంటే ఈ రేఖను మనం అంటాం అంటే ఒక లంబం అంటాం. అట్లనే ఇక్కడ పైనుంచి బుక్కుస్ కింద పడడానికి ఒక బలం అనేటువంటి కింది యాంగిల్లో పనిచేస్తుంది. ఆ బలాన్ని మనం ఏమంటామంటే గురుత్వ బలం అంటాం. అంటే భూమి ఆకర్షిస్తుంది కాబట్టి దీన్ని గురుత్వ బలం అంటాం. బుక్కులు కింద పడడానికే ప్రయత్నం చేస్తాయి ఎప్పుడైనా కూడా. కాబట్టి ఆ కిందికి లాగేటటువంటి బలాన్ని మనం ఏమంటామంటే గురుత్వ బలము అంటాం. నెక్స్ట్ చూడండి, ఈ బుక్కులను కింద పడకుండా పైకి ఒకటి పనిచేస్తుంది. ఆ బలాన్ని మనం ఏమంటామంటే అభిలంబ బలం అంటాం. అంటే ఈ టేబుల్ ఏదైతుందో ఇక్కడ ఈ టేబుల్ మనం ఏమంటాము అభిలంబ బలము అంటాము. గురుత్వ బలము, అభిలంబ బలము. ఇక్కడ ఫస్ట్ తలముంది, రెండు వస్తువులు మనకు టచ్లో ఉన్న ప్రదేశానికి తలము అంటాము. ఈ తలానికి పైకి పనిచేసేటటువంటి గీత గీసుకుంటే, ఊహారేఖ గీసుకుంటే దాన్ని లంబం అంటాము. కిందికి పనిచేసే బలాన్ని గురుత్వ బలం అంటాము. దీని పైకి పనిచేసే బలాన్ని అభిలంబ బలం అంటాము. ఇక్కడ చూడండి మనం ఏం చేశాము, ఇక్కడ ఉన్నటువంటి టేబుల్పై బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టేబుల్పై ఉన్నటువంటి బుక్స్ను మనం ఏం చేసినామంటే ఈ టేబుల్ తీసినాం అనుకోండి, తీసినాం అంటే అభిలంబ బలాన్ని తీసేస్తాం. అభిలంబ బలాన్ని తీసేసినప్పుడు గురుత్వ బలం ఒకటే ఉంటుంది కాబట్టి బుక్స్ అనేటువంటి ఆటోమేటిక్ మనకి ఎక్కడ పడుతున్నాయి, కింద పడిపోతున్నాయి. టేబుల్ను మనం తీసేసినాం అనుకోండి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ ఏమవుతున్నాయి, కింద పడుతున్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ ఏమవుతుంది, మనము టేబుల్ తీసేసినప్పుడు ఈ బుక్స్ అనేటువంటివి కింద పడిపోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఒక నిర్వచనాన్ని తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు, ఒక నిర్వచనాన్ని తీసుకోవచ్చు. ఏది, అభిలంబ బలము, గురుత్వ బలము, ఈ లంబము, ఈ తలము, ఈ పదాలతోని మనము ఒక నిర్వచనాన్ని మనము తీసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ నిర్వచనం ఏం రాసుకోవచ్చంటే, ఏదైనా ఒక వస్తువు యొక్క తలము, ఇది ఇక్కడ రెండు వస్తున్నాయి, ఏదైనా వస్తువు యొక్క తలము వేరొక తలము మీద లంబ దిశలో ఉంటే, ఇది ఒక తలము. ఫస్ట్ టేబుల్ ఒక తలము ఉంది, ఈ టేబుల్కు మనకు లంబ దిశలో వేరొక తలం అంటే బుక్స్ ఒక తలం, ఈ రెండు కూడా ఒకదానికొకటి లంబ దిశలో అంటే అభిలంబంగా కలిగేసే బలాన్ని మనం ఏమంటామంటే అభిలంబ బలం అంటాం. ఏదైనా ఒక వస్తువు యొక్క తలము వేరొక తలము మీద లంబ దిశలో అంటే అభిలంబంగా పనిచేసి అంటే కలిగజేసే బలాన్ని అభిలంబ బలం అని అంటాము. ఇది ఈ పదాలనే మనం చూడండి, ఏదైనా ఒక వస్తువు అంటే ఒక టేబుల్, ఈ బుక్స్ ఒక వస్తువులు, ఇవి రెండింటికి కలిపేటటువంటి ఒక తలం అంటున్నాము. ఒక తల మీద ఇంకొక తలం ఉంది అప్పుడు వీటికి ఆపోజిట్లో అంటే లంబంగా పనిచేసే బలాన్ని మనం అంటాము అభిలంబ బలం అంటాము. ఈ పదాలతోనే మనం ఇక్కడ నిర్వచనాన్ని రాసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి, తలమింది గురుత్వ బలము, అభిలంబలము, లంబము. ఈ బలాలతోనే మనం ఈ పదాలతోనే మనం ఏం చేసుకున్నాము, మనము ఘర్షణ అంటే రాసుకున్నాము. ఇప్పుడు ఇలా ఈ తలానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వస్తువు ఉంది, దీనికి 80 న్యూటన్ల బలం ఉంది. ఈ టేబుల్కి ఎంత ఉంది, 80 న్యూటన్ల బలం ఉంది. అంటే ఈ రెండు బలాలు ఎట్లా ఉన్నాయి, సమానం ఉన్నాయి. ఇప్పుడు పుస్తకమై పై దిశలో పనిచేసే అభిలంబ బలము కిందకు పనిచేసే గురుత్వ బలానికి సమానంగా ఉన్నాయి. అంటే రెండు బలాలు సమానమైనప్పుడు మనకు ఈ విధంగా రాసుకుంటాం. అంటే రెండు కూడా ఎట్లా ఉంటాయి, సమానంగా ఉంటాయి. సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వస్తువు కింద పడదు. సమానంగా లేకుంటే తక్కువ ఉందనుకోండి, ఈ ఆటోమేటిక్ ఏమైతే మనకు ఈ వస్తువులు కింద పడతాయి. మనం ఒకప్పుడు ఏం చేస్తామంటే ఒక టేబుల్ ఇరిగిపోయిన టేబుల్ కానీ లేక ఎలాంటైనా ఉన్నట్టు ఇప్పుడు దాని మీద ఎక్కువ వస్తువులు పెట్టినప్పుడు, ఒక రాళ్ళు కానీ లేకుంటే సంచులు కానీ పెట్టినప్పుడు ఆ టేబుల్ ఇరిగిపోతుంది. అంటే ఈ బలం తక్కువ ఉన్నప్పుడు, ఈ బలం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఈ వస్తువు కిందికి పడిపోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ బుక్స్ బదులు మనము ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి మనం వస్తువు పెట్టినాం అనుకోండి, ఈ టేబుల్ అంతా బాగా లేకుండా కొంచెము మనకు పతల ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఎక్కువ బరువులు పెట్టినప్పుడు ఏమవుతుంది, అభిలంబ బలం తక్కువ అయిపోతుంది, గురుత్వ బలం ఎక్కువైతుంది, అప్పుడు ఈ వస్తువులు కింద పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే పుస్తకమై పనిచేసే అభిలంబ బలము కింద పనిచేసే గురుత్వ బలం సమానంగా ఇక్కడ మనకు కృత్యములు ఉన్నాయి. ఈ రెండు బలాలు కూడా ఎట్లా ఉంటాయంటే మనకు ఈ రెండు బలాలు కూడా పరిమాణం సమానము, వ్యతిరేక దిశలో ఉంటాయి. ఈ రెండు బలాలు కూడా ఎట్లుంటాయంటే మనకు సమానంగా ఉంటాయి, వ్యతిరేక దిశలో ఉంటాయి. అందువలన పుస్తకాలు సమస్తాస్థితిలో ఉన్నాయి, అంటే అవి కిందికి పడకుండా మీదికి పోకుండా ఉన్నాయి. ఇక్కడ ఫలిత బలం ఏమైతే అంటే 0 అవుతుంది. ఇక్కడ ఇది 80 ఏమో పైకి పనిచేస్తుంది, ఈ 80 కిందికి పనిచేస్తుంది. ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు 80 - 80 కాబట్టి అప్పుడు మనకు ఫలిత బలం ఏమవుతుంది, 0 అవుతుంది. రెండు బలాలు సమానం కాబట్టి అప్పుడు మనకు ఇక్కడ మనకు ఫలిత బలం ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ విధంగా మనకు ఇది ఉంది. అంటే ఇక్కడ మనం నేర్చుకున్న టాపిక్ మనకు రెండే రెండు పదాలు. ఒకటి ఏంది, ఫస్ట్ ఇప్పుడు నోట్స్ తీయండి. ఇప్పుడు నోట్స్ తీసి మనం డిస్కస్ చేసినటువంటి అభిలంబ బలం రాయండి. అభిలంబ బలం రాసిన తర్వాత ఇక్కడ పుస్తకం నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి ఇదొక పాయింట్ రాసుకోండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇంతే రాసుకోండి. ఇప్పుడు ఈ పీరియడ్లో మనం డిస్కస్ చేసినటువంటిది ఒకసారి అభిలంబ బలం రాయండి. అభిలంబ బలం రాసిన తర్వాత
ఇదొక పాయింట్ రాసుకోండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇంతవరకు మీరు ఈ దాన్ని మీరు నోట్బుక్లో తీసి రాసుకోండి.